పెరిగినా విద్యుత్ బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని అల్లూరు సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని పలు గ్రామాలలో టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల రాష్ట్ర అధ్యక్షుడు సివేరు దొన్నుదొర పర్యటించి బాదుడే బాదుడే కార్యక్రమాన్ని చేపట్టారు. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలి. ఆయన మాట్లాడుతూ అదనంగా 720 కోట్లు ప్రజలపై భారం మోపి కార్పొరేట్ సంస్థలకు గొప్ప చేయడం సరికాదని ఆయన అన్నారు. సామాన్య ప్రజలపై ధరల భారం మోపి అధిక లాభాలు పొందడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన తెలియజేశారు. గ్రామాల్లో రహదారి, తాగునీరు, సెల్ టవర్లు, పోడుభూమి పట్టాలు తదితర అంశాల సమస్యలు పరిష్కరించాలని ఆయన సూచించారు. ఆ దశగా ప్రభుత్వం కొనసాగించకుండా అడ్డదారిలో ప్రజలపై నడ్డి విరవడం సరైన పాలన కాదని ఆయన ఎద్దేవా చేశారు. పేరు సివేరు దొన్నదొర, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షుడు. ఇవాళ మేము హుకుంపేట మండలం గత్తూరు పంచాయతీ జీలుగులపుట్టు గ్రామంలో బాదుడే బాదుడు అనే ప్రోగ్రాం మన చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు ఈ గ్రామానికి మేము రావడం జరిగింది. ఈ గ్రామంలో ఈవేళ బాదుడే బాదుడు అనే ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ప్రతి ఒక్క పల్లెటూరు నుండి లగైతు పట్టణం వరకు కూడాను మధ్యతరగతి ప్రజలు, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనను చూసి విసుగు చెందుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను అధికారంలో వచ్చిన తర్వాత ధరలన్నీ తగ్గించేస్తానని ఆయన గొంతు చించుకుని అరిచిన పరిస్థితి. ఈయన అధికారంలో వచ్చిన తర్వాత గ్యాస్ ధర, పెట్రోల్ ధర, విద్యుత్ ధర అన్ని ధరలు తగ్గించేస్తానని పాదయాత్ర సాక్షిగా ఆయన ప్రజలకు వాగ్దానం ఇచ్చారు. ఒక పక్క నేను మాట తప్పని మడమ తిప్పని వంశం అంటారు, కానీ ఇవాళ చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి, మీరు ఇవాళ చేస్తున్న పనులేంటి, మీరు మీకు నిజంగా సిగ్గు స్వరం ఉన్నదా? ఆ రోజు మీరు ప్రజల సాక్షిగానే మీరు ప్రజలకు ఒక మాట ఇచ్చారు, ధరలన్నీ తగ్గించేస్తానని ప్రజల్ని నమ్మించారు, నమ్మించి ఓటు వేయించుకున్నారు, గెలిచి ముఖ్యమంత్రిగా మీరు సీట్లో కూర్చున్నారు. కానీ ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి? మీరు ఎక్కడైనా ధరలు తగ్గించారా? ఇప్పుడు నూనె ధర, ఉప్పు పప్పు ధరలు రెట్టింతులు పెంచేశారు. ఇటీవల గ్యాస్ ధర, పెట్రోల్ ధర, డీజిల్ ధర ఇవన్నీ చాలా రెట్టింపు పెరిగిపోయాయి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన చూస్తున్నాం. సామాన్య ప్రజలు ఇప్పుడు వస్తువులు కొనుక్కొని బ్రతకడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాహనదారులు బండ్లు కొనుక్కోవాలన్నా, బండి మీద తిరగాలన్నా భయపడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ చూస్తున్నారు. కాబట్టి ఈ ఇటీవల కాలంలో ఇది చాలాదన్నట్లు మీరు విద్యుత్ ధరలు, బస్సు ఛార్జీలు కూడా